అంటే కొంచెం తడి, ఇప్పుడు మందు అంతా కరవాలి కదా, కలిచాక మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి పెట్టుకుంటే వెళ్ళిపోతాయి డబల్ తడి. అది మళ్ళీ ఈసారి తడి తొందరగా టైం తొందరగా అయిపోద్ది. పాదులోనే ఇంకా నల్లగా ఉండగానే తడి తిప్పేయాలి. చెట్టుకు లైన్ వచ్చేస్తుంది. కోకో మొక్క కూడా పెట్టడానికి టైం ఉంటుంది కొంచెం. ఇందులోనే ఇందులోనే పోసి అక్కడ తడి ఎక్కువ లేకపోతే ఈ వెనకాల దాంట్లో పోసి చేద్దాం చేద్దాం. పైపులు పెట్టేద్దాం ముందు, ఇలా తడిపేసి నేల కైకెక్కిపోవాలి. నలుపు రంగు వచ్చేసింది వెంటనే అప్పుడు పెడదాం అది. ఇంకా అప్పుడు పెడితే ఏంటంటే చెమ్మలాగా ఉంటుంది. గట్టిగా పోదు అస్తమానం ఇక్కడ ఎలా పెడతాం, ఒక నెల రోజులలో బాధపడాలి. అయినా దీని తడి దానికి రాదులే, రానప్పటికి కూడా ఇదే తప్పదు. 3 ఎకరాలంటే నీకు 2 రోజుల్లో అయిపోతూ ఉంటుంది. ఇలా తడి అలా వరుస పెట్టి పెడతా ఉంటే 2 రోజులకి అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ అయిన వెంటనే డ్రిప్ పెట్టేస్తే దీనికి నీళ్ళు వెళ్తున్నాయో లేదో చూసుకోవటం అంతే. ప్రతి మొక్కడ నీళ్ళు పడుతున్నాయో లేదో తిరిగి చూసుకోవాలి, ప్రతిరోజు చూడాలి. ఎందుకంటే నీకు ఎండాకాలం 2 నెలలు 3 నెలలే మనకు కాయాలి. 3 నెలల తర్వాత ఎలాగో వర్షం ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఏదో మూలన, ఇంకా అలా అలా కవర్ అయిపోతూ ఉంటుంది. మనం చూడక్కర్లేదు. ఇప్పుడు ఎంత ఇది ఏప్రిల్లో అప్పుడే ఇవ్వాలి, 7వ తారీఖు. 6వ తారీఖు. 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఇంకా అంత ఒక 20 పైసలు అయ్యేపోయింది. 20 అంటే పావడం అంతా అయ్యేపోయింది. పడిపోతాడు ఈ నెల, ఇంకొక నెల నెల 15 రోజులే గట్టిగానే ఎండలో. ఆ తర్వాత ఇంకేం ఉండదు. కిందట నెల ఇప్పుడు 7వ తారీఖు నుంచి మొదలైన కుంభవర్షం, ఇంకా మళ్ళీ అటు ఇటు వర్షాలు కాదు. ఆ దెబ్బకి మనం పెంట తోడటం మానేసాం కదా.